ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్. ఒక ఇంట్లో యజమాని కొత్తగా కారు తీసుకున్నాడు. కారుని అసలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే ఒక్క గీత కూడా పడకుండా అంత కేర్ఫుల్గా చూసుకుంటున్నాడు. ఒకరోజు కారు కడుగుతూ ఉన్న టైంలో చిన్న బాబు వచ్చిండు, వాళ్ళ కొడుకు, రెండేళ్ల వయసు ఉన్న కొడుకు. ఒక సుత్తి తీసుకొని వచ్చి ఒక్క దెబ్బేసిండు కారుకు. ఎమ్మటనే కారు సొట్టవైంది, కలర్ పోయింది. ఆ క్షణికావేశంలో ఈ సుత్త తీసి ఏ చేతితోనైతే వాడు కొట్టిండో ఆ చేయిని కొట్టిండు తండ్రి. అట్లా అయ్యేసరికి పిల్లగాని రెండు వేలు విరిగిపోయినాయి. ఆ తర్వాత ఆలోచిస్తే దుఃఖం మాత్రమే మిగిలింది. అంటే వస్తువులు ఉపయోగించబడాలి, మనుషులు ప్రేమించబడాలి, కానీ ఇప్పుడు ఏంటో అన్నీ మారిపోయినాయి. వస్తువులు ప్రేమించబడుతున్నాయి, మనుషులు ఉపయోగించబడుతున్నారు. మొన్న ఒక చెల్లె నాకు కామెంట్ చేసింది, అక్క పెళ్ళయింది, పెళ్ళాతో సంసారం చేయాల్సిన మొగుడు మొబైల్లోనే మొహం గుచ్చుకొని కూర్చుంటాడు, ఏం చేయాలి అని అన్నది. అయితే ఈ అడిక్షన్ అనేది ఏ వస్తువుకైనా కానీ, ఏ పదార్థానికైనా కానీ, దేనికైనా కానీ ఎవ్వరు కావాలని అడిక్ట్ అవ్వరు. ఈ అడిక్షన్ నుంచి మన ప్రియమైన వ్యక్తులని మనం ఎట్లా బయటకు తీసుకురావచ్చు, ఈ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఏ వ్యక్తి కూడా దేనికి కావాలని మాత్రం అడిక్ట్ అస్సలు అవ్వడు. స్టార్టింగ్లో ఏదో అట్లా మొదలు పెడతారు, మొదలు పెట్టిన తర్వాత మంచిగా అనిపిస్తుంది, మళ్ళొకసారి ఎత్తారు, మజా వచ్చిద్ది, ఇగో అప్పుడు అడిక్ట్ అవుతారు. ఈరోజు మనం మొబైల్ అడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చైతే అంత పెద్ద ఎక్కువ సంవత్సరాలు అయితే కాలేదబ్బా, దాదాపుగా 7-8 సంవత్సరాలు అవుతుంది ఎక్కువ చలామణిలోకి వచ్చి. అయితే వీళ్ళు మొబైల్ కొనుక్కున్న తర్వాత వచ్చినంత ఫ్రీ టైం ఉన్నది, కొత్త కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇక వాట్సాప్లలో చాటింగ్లు, మెసేజ్లు ఇవన్నీ వచ్చేసరికి నెమ్మది నెమ్మదిగా దాంట్లో మజా వచ్చింది వాళ్ళకి, అందుకని వాళ్ళు అడిక్ట్ అయిపోయారు దానికి. ఇక పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు మొబైల్లో మొహం గుచ్చుకొని ఉంటారు అంటే దాని అర్థం ఏంటిదో తెలుసా? మొబైల్ ద్వారా దొరికే మజా మీ ద్వారా వాళ్ళకు దొరుకుతలేదు. ఇక వీళ్ళని మార్చుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. అది ఎట్లా అంటే, ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తాను. నేను ఒక మలయాళం సినిమా చూసినబ్బా, సినిమాల హీరోకేమో క్రికెట్ అంటే పిచ్చి, బెడ్రూమ్ నిండా క్రికెటర్స్ ఫోటోలన్నీ పెట్టుకున్నాడు. ఈయనకు పెళ్ళైంది, ఫస్ట్ నైట్ రోజు వీళ్ళ ఆవిడ పాల గ్లాస్ తీసుకొని బెడ్రూమ్లోకి వచ్చింది. బెడ్రూమ్లోకి వచ్చి సచిన్ టెండూల్కర్ ఫోటో చూసి, బావా ఈయనెవరు బావా అని అడిగింది. కళ్ళు తిరిగి హీరో ఢమాల్ మని కింద పడ్డాడు. ఇక అట్లా అన్నట్టు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే కొన్ని విషయాల గురించి అసలు మనకు నాలెడ్జే లేకపోవచ్చు. అట్లే చెప్పేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు మార్చుకోగలుగుతారా? లేదు. మన ఇంట్రెస్ట్ని కూడా మనం అంత తొందరగా మార్చుకోలేము కదా. అయితే ఏం చేయాలంటే, ఇక్కడ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు. మా ఆయన ఆల్కహాలిక్ లాగా వర్కహాలిక్ అన్నట్టు. ఈయనే అరగంటల ఒక మనిషి ఒక పని చేస్తే ఈయన 10 రకాల పనులు చేసుకొని వస్తాడు. చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈయనకు 5-6 కాళ్ళు, 2 తలకాయలు, 10-12 జతల కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు ఈయన వర్క్. కానీ ఈయన చేసిన పనులన్నీ వరుసగా చెప్పుకొస్తే, అబ్బా ఏంద్రా ఈ పని అని నీరసం అవుతుంది మనకే. అయితే నేనేం చేస్తా అంటే, ఇంటికి వచ్చి ఈయన కనుక టుకుటుకుటుకుటుకుటుకు అని మొబైల్ ఏమన్నా చూసుకుంటాడు అనుకో, ఎలకతోలంతా నాకేమన్నా స్కూల్లో జరిగిన విషయం ఏదన్నా, ఈయన ఈరోజు చేసిన వర్క్ ఏదన్నా నాకు తెలిసిందనుకో, ఏమైంది అబ్బా ఇవ్వాలా అని స్టార్ట్ చేస్తా. కత్తం చాంతాడంత స్టోరీ చెప్పుకొస్తాడు. ఎందుకు? ఎందుకంటే వర్క్ చెయ్యడము, వర్క్ ఎట్లా చేసుడు అనేది చెప్పడము ఆయనకి ఇంట్రెస్ట్. ఇగో ఈ ఇంట్రెస్ట్ని పట్టుకొని నేను కనుక టాపిక్ స్టార్ట్ చేసిన అంటే, ఇది అయిపోయేటళ్ళకు సాయంత్రం అవుతుంది. ఇప్పుడు నా మాటలలో ఆయన ఎంగేజ్ అయ్యిండా లేదా, అది సంసారాన్ని సరిదిద్దుకునుడు కూడా ఒక ఆర్ట్ అనే అంట. నేను క్రియేటివ్గా ఉండాలి. కొంతమందికేమో గలగలా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం. ఇక పెళ్ళైన తర్వాత భార్య ఏమో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఏదో సైలెంట్గా జీవితం అట్లా పోతుంది అని సైలెంట్గా ఉంటుంది. ఇలాంటి విషయాలలో ఖచ్చితంగా మొగోళ్ళు, వాళ్ళకి ఎక్కడైతే మజా వస్తుందో,
వాళ్లకు దేంట్లో అయితే సాటిస్ఫై అవుతుందో దానికి వాళ్ళు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. అయితే మీ ఆయన కనుక ఇంటికి వచ్చిండబ్బా సాయంత్రం, ఒక ఛాయ్ పెట్టించినావు నువ్వు, ఈయన మొబైల్ చూసుకుంటేనే ఛాయ్ తాగుతాడు అనుకుందాం. అప్పుడు మీరేం చేయాలి, ఆయనకి ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్లో క్రియేటివ్గా ఆయనని అట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మొబైల్ తీసి మెల్లగా పక్కకు పెడతాడు. ఇది సంసారాన్ని సరిదిద్దుకునే ఆర్ట్. ఇక మీ ఆయన పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళతోని చాట్ చేస్తున్నాడు, ఎక్కువ వాళ్ళతోనే మాట్లాడతాడు, వాళ్ళతోనే చాటింగ్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటిది అంటే వాళ్ళ ద్వారా దొరికే ఆ ఆనందం, ఆ సంతోషం అనేది మీ ద్వారా వాళ్ళకి దొరకట్లేదు. అంటే కొంతమంది ఉంటారు ఏంటిదంటే హ్యాపీగా మాట్లాడతారు ఒకలాగా, అంటే కొంత ఏంటంటే ఇక పచ్చి చెప్పాలంటే రొమాంటిక్గా మాట్లాడేటోళ్ళు ఉంటారు. మీ ఆయనతో నువ్వు రొమాంటిక్గా మాట్లాడబ్బా, పాడగాను మీ ఆయనతో నువ్వు రొమాన్స్ చేయకపోతే ఎవరు చేస్తారు, అవునా కాదా? అట్లనే ఉండాలి. అంటే వాళ్ళకి ఎలా ఏ రకంగా నచ్చుతుందో ఆ రకంగానే ఉండాలి, అప్పుడే మనము వాళ్ళని ఆకర్షించుకోగలుగుతాం. ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలే, ఆకర్ష 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 అంటే ఎవరు అట్రాక్ట్ కారు. క్రియేటివ్గా ఉండాలి, వాళ్ళకు నచ్చినట్టుగా ఉండాలి, అప్పుడే భర్తని కొంగున కట్టేసుకోగలుగుతాం. ఇక మొబైల్కి అడిక్ట్ అయిపోయిన భర్తలు, పాపం వీళ్ళు మీరు కావాలని అయితే అడిక్ట్ కాలేదు, ఏదో సరదాగా అట్లా స్టార్ట్ అయ్యింది, ఫీచర్స్ నచ్చినాయి, అట్లా 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 చాటింగ్ అది ఇది అని చెప్పేసి అడిక్ట్ అయిపోయారు అని అనుకుందాము. అయితే మనిషి బ్రెయిన్లో గుడ్ థాట్ అనేది ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది మనసులో. మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నా నేను, దానివల్ల నా సంసారం పాడైపోతుంది, నా భార్య సాటిస్ఫై అవ్వలేకపోతుంది, నా భార్య నా నుంచి వేరే కోరుకుంటుంది, ఇవన్నీ విషయాలు మీకు తెలిసినాయి అంటేనే మీకు అవేర్నెస్ వచ్చినట్టే, అది భార్య అయినా సరే భర్త అయినా సరే. అయితే ఈ అవేర్నెస్ వచ్చిన వెంటనే ఒక్కటే డెసిషన్, డెసిషన్ తీసుకోవడానికి ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. చెప్పిన కదా గుడ్ థాట్ అనేది ఫ్యూ సెకండ్స్ మాత్రమే బ్రెయిన్లో ఉంటుంది. ఇగో ఆ టైంలో ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకొని మన ఆ టైంని మనం వేరే పనుల మీద ఎంగేజ్ చేయాలి. ఇగో ఇట్లా మెల్లమెల్లగా కనుక చేసుకుంటా పోతే ఖచ్చితంగా మీరు కూడా మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడగలుగుతారు. ఇక ఇంకొకటి భర్తని అట్రాక్ట్ చేసుకోగలిగే ఒక టిప్ ఏంటిది అంటే మగవాళ్ళ బ్రెయిన్ వాళ్ళ పొట్టతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మగవాళ్ళు భోజన ప్రియులు, వీళ్ళకి గనక నచ్చిన ఆహారం ఫుడ్ కనుక పెడితే అలా కట్టుబడి ఆకర్షితులై పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతారంటారు. అయితే ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటిదో తెలుసా, మనకు నచ్చిన రెసిపీ, మనకు నచ్చిన ఫుడ్ ఇది తయారు చేసి పెట్టి బాగుందా 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 అంటాం. ఏదో మొహమాటానికి ఈయన చెప్పలేక బాగానే ఉంది అనేటోళ్ళు బాగానే ఉంది అంటారు, మస్తు చేసినవరా అనేటోళ్ళు మస్తు చేసినావు అంటారు, ఎట్లా చేసినా ఉప్పు తక్కువైంది అనేటోళ్ళు ఉప్పు తక్కువైంది అంటారు. ఇక అట్లా అనే వరకు నారాజ్ అవుతాం మనం. అట్లే కాకుండా వాళ్ళకి ఏది ఇష్టం అనేది తెలుసుకొని వీళ్ళకు మంచి ఫుడ్ తయారు చేసి పెట్టుండ్రి, దాంతో భర్త చాలా ఏమంటారు ప్రసన్నుడు అవుతాడు. ఇక మీ భర్త కనుక మీకు అస్సలు టైం ఇవ్వట్లేదు అని కంప్లైంట్ కనుక మీకు ఉండుంటే ఖచ్చితంగా ఇక్కడ జరిగే అతిపెద్ద మిస్టేక్ ఏంటిది అంటే మగవాళ్ళకి బోరు కొట్టే కొన్ని కార్నర్స్ ఏవైతే ఉంటాయో ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ కార్నర్స్ అవి. ఇక మన ఎంటర్టైన్మెంటు మనకు నచ్చిన ఆ కార్నర్లోకి బలవంతంగా వాళ్ళని మనం లాక్కెళ్తాం. అందుకని మనం ఒక బోరింగ్ ఫిగర్ కింద మారిపోతాం వాళ్ళ ముందు. సో కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటిది అనేది తెలుసుకొని దాంట్లోకి మనం ఇంక్లూడ్ అవ్వడానికి, మనం భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేయాలి. టీవీ చూసేటప్పుడు కూడా మీ ఆయనకు వార్తలు చూసుడు ఇష్టమైతే ఏమవుతుందబ్బా, ఆయన ఉండే కాసేపు మీరు కూడా వార్తలు చూడుండ్రి, ఏమవుతుంది? ఇగో ఇట్లానే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కంటిన్యూ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని తెలుసుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ కొద్ది రోజులకి మనలో ఉన్న కొన్ని పద్ధతులు వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి, మనతోని టైం స్పెండ్ చేయాలనే కోరిక వాళ్ళకి కలుగుతుంది, వాళ్ళు మన వైపు ఆకర్షితులు అవుతారు. ఇక అట్లానే మా ఏడేళ్ల సంసార జీవితంలో మా ఆయనకు గలగలగలగలగలా మాట్లాడడం అంటే ఇష్టం,
అండ్ ఎట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉండుడంటే ఇష్టం. ఆడవాళ్ళు ఎప్పుడు కానీ మొహం మార్చుకొని చిన్నదానికి పెద్దదానికి కుంకు అని పెట్టుకుంటా, ఇట్టిట పెట్టుకుంటా, యోగ ఇట్లనే కూర్చుండుకుంటా, ఇక అట్లుంటే మా ఆయనకు అస్సలు నచ్చదు. అందుకని చెప్పేసి ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను చెప్పినా కదా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకోవద్దు, మిగిలిన విషయాలు మాట్లాడుకుంటా అని. అందుకని మేమున్నప్పుడు మా విషయాలు మాత్రమే మేము మాట్లాడుకుంటాం, మేము హ్యాపీగా ఉండే మూమెంట్స్ మాత్రమే మేము షేర్ చేసుకుంటాం. అందువల్ల మా ఆయన సాయంత్రం 7 అయిన తర్వాత కోటి రూపాయల బేరం పెట్టినా కానీ మా పిల్లం బిడ్డ దగ్గరికి పోవాలని అసలు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేద్దాడు. దాట్ ఈస్ ద మ్యాజిక్. మనం వాళ్ళని కట్టిపారేసుకోవాలి. వాళ్ళు మనకి ఆకర్షితులు అవ్వాలంటే వాళ్ళకు నచ్చినట్టుగా మనం మారాలి. అదొక్కటే దారి. ఆల్ ద బెస్ట్ చెల్లె, మీ ఆయనను ఆకర్షించుకో, సూపర్గా ఉండు, హ్యాపీగా ఉండు.